ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, ఈ దినము దేవుని వాక్యము మనము ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్య ధ్యానాంశం నిమిత్తము సహాయము చేసే దేవుడు అనే అంశము మనం ధ్యానం చేద్దాం. మన దేవుడు సహాయము చేసే దేవుడిగా అనేక చోట్ల మనం బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. ఆ దినాలలో ప్రవక్త అయిన సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలకు ఆ దేవుడైన యెహోవా తోడయుండి వారికి ఘన విజయాలు ఇచ్చినప్పుడు వారిని కంటికి రెప్పలా కాపాడి వారి ప్రతి అవసరతలు తీర్చి వారిని మంచి ఈవులతో తృప్తిపరిచినందుకు ఈ యొక్క ప్రవక్త గారు ఏం చేశారంటే ఆ దేవునికి ఒక పేరు పెట్టాడు. బైబిల్ గ్రంథంలో నుండి మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 7:12 మనం గమనించినట్లయితే, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసనని చెప్పి దానికి ఎబినేజరు అను పేరు పెట్టెను. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఇంతవరకు దేవుడు మనకు సహాయము చేశాడు కాబట్టి దానికి ఆ రాయి ఒక చోట పెట్టి ఆ రాయి ఉన్న స్థలములో ఎబినేజరు అని పేరు పెట్టారంట. కింద ఫుట్ నోట్ లో మనం చూసినట్లయితే ఎబినేజరు అని మాటకు అర్థం చూసినట్లయితే సహాయపు రాయి అని ఉంటుంది. ఎవరు ఈ సహాయపు రాయి అంటే ఆ రాయి క్రీస్తే, యేసు క్రీస్తు ప్రభుల వారే సహాయము చేసే దేవుడుగా మనకు ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, దేవుని సహాయము ఎలాంటిది అనే విషయము మనం గమనించినట్లయితే ఒక 5 విషయాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి మొట్టమొదటగా ఆయన మనకు సమయోచితమైన సహాయము చేయడానికి మనతో ఉన్న దేవుడుగా మనం గమనించవచ్చు. బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 మనం గమనించినట్లయితే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదము. హల్లెలూయా. చూడండి నా దేవుని ప్రజలారా, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము పొందుకొనున్నట్లు ఆయన కృపాసనము దగ్గరికి ధైర్యముతో మనం చేరుకుందామని లేఖనం సెలవిస్తుంది. ఏంటి ఈ సమయోచితమైన సహాయం అంటే, బైబిల్ గ్రంథం నుండి దేవుడు అనేకులకు ఆయా సందర్భాలలో ఆయా సమయాలలో వారి అవసరతలను బట్టి ఏ సమయంలో ఎవరికి ఏమి కావాలని ఆయన అక్కరలు గుర్తెరిగిన దేవుడు, ఆ సమయాన్ని బట్టి వారికి అక్కరలు తీర్చి వారికి సహాయముగా నిలబడిన ఆ సహాయపు రాయైన మన దేవుడు ఈ దినాన మనం చూసినట్లయితే మనకు కూడా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో ఆయన కృపాసనము దగ్గరికి మనము చేరి మనము ప్రార్థన చేయాలి, ఆయనను వేడుకోవాలి. అందుకనే భక్తుడు అంటాడు, ఆయన కృపాసనమునద్దకు మనం చేరినప్పుడు సమయోచితమైన సహాయము దేవుడు మనకు దయచేస్తాడంట. ఆ దినాలలో నా దేవుని ప్రజలారా, హాగరు గురించి మనం చూసినట్లయితే హాగరు చిన్న బిడ్డ అయిన ఇస్మాయిలు తీసుకొని అరణ్యములో ఆమె ఎంతగానో ఇబ్బంది పడుతుంది. అరణ్యములు అంటే ఆహారము దొరకని పరిస్థితి, ఎలాంటి నివాసాలు ఉండని పరిస్థితి, ఉండడానికి ఆ తల దాల్చుకోవడానికి నీడ లేని పరిస్థితిలో, ఎలాంటి తిండి లేని పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితిలో చిన్నబిడ్డ ఎంతగానో ఆకలి చేత అలమటిస్తున్నాడు, దాహం చేత ఎంతగానో బాధపడుతున్న సమయంలో హాగరు చేసిన పని ఏమిటంటే ఆ దినాలలో ఈమె ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేసిందంట. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండం 21:16 హాగరు ఎలుగెత్తి ఏడ్చిందంట ఆ బిడ్డ కోసము. వింటివేత దూరము వెళ్ళిపోయి ఇక ఏడవడం ప్రారంభిస్తుంది, అయ్యా ఈ సమయంలో నా బిడ్డ చనిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు, వాని బాధను చూడలేకపోతున్నాడు, వాడు ఇంకా కొద్దిసేపు ఉంటే దాహంతో చనిపోయే పరిస్థితి ఉంది, అయ్యా దయతో ఆ బిడ్డ ప్రార్థన ఆ మొర వినండి, ఆ కేకలు వినండి అని ఈ యొక్క హాగరు తల్లిగారు ఎంతగానో ఎలుగెత్తి ప్రార్థన చేసిందంట. ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఈ యొక్క దేవుడు ఆ హాగరు యొక్క మొరను విని అరణ్యములో ఏం చేశాడంటే ఒక నీటి ఊటను వారికి దయచేశాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అరణ్యములో నీటి ఊటను మనకు దయచేసే దేవుడు. చుట్టూ నీటి బొట్టు లేని పరిస్థితి కావచ్చు, చుట్టూ ఎలాంటి సహాయం లేని పరిస్థితి కావచ్చు, అది దట్టమైన కారడివి కావచ్చు, ఎలాంటి సహాయం మనం పొందలేని పరిస్థితి అయినా కావచ్చు, కానీ మన దేవుడు అనుకుంటే అరణ్యము లాంటి నీ జీవితం
జీవితంలో నీటి బుగ్గను ఆయన పుట్టించగలడు. హల్లెలూయా. నీటి ఊటలను రప్పించగలిగిన దేవుడు. ఆ దినాన హాగరుకు నీటి ఊటను రప్పించిన దేవుడు. ఈ దినాన సమయోచితమైన సహాయము. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఏది నీకు అక్కరగా ఉన్నది, దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేని కొరకు నువ్వు పరితపిస్తున్నావు, దేని కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు, సంవత్సరాల తరబడి ఆ ప్రార్థన నీకు జవాబు రాలేదేమో, అయితే ఈ దినాన అరణ్యంలో నీటి ఊటను కలగజేసిన నా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో నీటి ఊటను సమయోచితమైన సహాయాన్ని అందించబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఈ దినాన మనము చేయవలసిన పని ఏమిటంటే ధైర్యముతో ఆయన కృపాసనమున చేరి ఆయన దగ్గర మనం మొర్రపెట్టి ఆయన పాదాల దగ్గర మనం గోజాడి ఎలుగెత్తి ఏడ్చినట్లయితే ఆ సమయోచితమైన సహాయము దేవుడు నీకు తప్పకుండా దయచేస్తాడు. ఈ సమయోచితమైన సహాయం అంటే ఏమిటంటే, ఈ దినాన నీకు ఒక వెహికల్ కావాలనుకోండి, నీకు వెహికల్ కావాలని దేవునికి తెలుసు, అయితే ఆయన తన సమయంలో నీకు ఒక వెహికల్ దయచేస్తాడు. నీకు గృహము కావాలని ఆయనకు తెలుసు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎన్నో సంవత్సరాల కొలది, ఎన్నో దినాల కొలది, అయ్యా నాకు ఒక సొంత గృహాన్ని దయచేయని ప్రార్థన చేస్తున్నావు, అయితే ఆ దేవుడు విన్నాడు నీ మొరను. సరి అయిన సమయంలో ఆయన నీకు సహాయము చేయబోతున్నాడు. హల్లెలూయా. బహుశా నీకు వివాహం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, సరైన జీవిత భాగస్వామి కొరకు ఎన్నో దినాల నుండి నువ్వు ప్రార్థిస్తున్నావేమో, ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ ఏవి కూడా కుదరడం లేదేమో, అయితే సమయోచితమైన సహాయం నీకు అందబోతున్నది. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, నీ పరిచర్యలో కావలసిన వస్తువులు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, సామాగ్రి కావచ్చు, నీ జత పనివారు కావచ్చు, పరిచారకులు కావచ్చు, వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నావేమో, సరి అయిన సమయంలో సమయోచితమైన సహాయం నీకు అందబోతున్నది. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మనం చేయవలసిన పని కృపాసనముని దగ్గర చేరి మనం ధైర్యంతో ప్రార్థన చేసినప్పుడు ఏ సమయంలో నీకు ఏ అక్కర ఉందో ఆయన సరి అయిన సమయంలో నీకు తీరుస్తాడు. నా దేవుని ప్రజలారా, మన మనసులో ఒకటి ఉంటుంది కానీ దేవుని మనసులో ఒకటి ఉంటుంది. అందుకని ఆయన అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. ఆకాశానికి భూమికి మధ్యలో ఎంత ఎత్తు ఉన్నదో అంత ఎత్తుగా నా ప్రణాళికలు, నా యొక్క ఆలోచనలు మీ ఎడల ఉన్నాయి, కాబట్టి నా తలంపులు మీ జీవితంలో నెరవేర్చాలని దేవుడు అనుకుంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ఈ దినాన ఆయన తలంపు నీ జీవితంలో నెరవేర్చినప్పుడైతే, సరి అయిన సమయంలో దేవుడు నీకు ఏది కావాలో అది ఇచ్చినప్పుడు అది నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ సమయోచితమైన సహాయము ఈ దినాన దేవుడు నీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థించి ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ సహాయాన్ని మనము పొందుకోవాలి. రెండవదిగా మనము చూసినట్లయితే, మన దేవుడు మనకి ఎలాంటి సహాయం దయచేస్తాడంటే, ఆయన అంటాడు, ఆయన నీతోనే అంటున్నాడు, ఆయన నీ చెయ్యి పట్టి నిన్ను నడిపిస్తాను అంటున్నాడు, ఆయన నిన్ను విడవను ఎడపాయను అని అంటున్నాడు, ఆయన నీ చెయ్యి పట్టి నీకు సహాయం చేస్తానంటున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలోని మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 41:13 మనం గమనించినట్లయితే, నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఆయన అంటున్నాడు, భయపడకు, నీ దేవుడనైన యెహోవాని నేను నీ కుడి చెయ్యి పట్టుకొని నీకు సహాయం చేస్తానంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ఒక వ్యక్తి అనేక పోరాటాల్లో ఉన్నప్పుడు, ఏదైనా శోధనలలో ఉన్నప్పుడు, అతడు డిప్రెషన్లో ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ ఆ బిడ్డ చెయ్యి పట్టుకున్నప్పుడు అతనికి ఎంతగానో ధైర్యం వస్తుంది. ఒకరు నడిపించేవారు ఉన్నప్పుడు వారికి ఎంతగానో ధైర్యం వస్తుంది. ఒంటరితనంలో ఎంతగానో నిరాశ కలిగి ఉంటుంది కానీ ఎవరో ఒక వ్యక్తి వారి చెయ్యి పట్టుకున్నారంటే వారికి ఎంతో ధైర్యం ఉంటుంది. ఇప్పుడు నా దేవుడు అంటున్నాడు, నీవు భయపడకు, నీ దేవుడనైన యెహోవాను నేను, నేను రోషము కలిగిన దేవుడను, జీవము కలిగిన దేవుడను, ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా పిలవడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడను, ఎందుకు భయపడుతున్నావు, నీ చెయ్యి పట్టుకుని నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఆయా సమయాలలో నా దేవుని ప్రజలారా, మనకు కలుగుతున్న శోధనలను బట్టి, శ్రమలను బట్టి, మన జీవితాల్లో మన కలిగిన వైఫల్యాలను బట్టి, మన విజయము సాధించలేని పరిస్థితుల్లో, అనేక సమయాలలో మన ప్రయత్నాలలో మనం ఓడిపోయినప్పుడు, మనకు కావలసినది మనకు అందనప్పుడు, మనం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు, చాలా మంది ఆలోచనలు పడిపోతుంటారు, చాలా మంది నిరాశలో కృంగి
పడిపోయి ఉన్న సమయంలో ఎలాంటి సమయం అంటే ఇక పడిపోయిన స్థితిలో ఉంటారు. అంటే నా దేవుడు అంటాడు, అలాంటి సమయంలో నీ చెయ్యి పట్టి నేను నిన్ను లేపెదను, హల్లెలూయా, నీ చెయ్యి పట్టి నీకు సహాయం చేసి నీకు నడిపిస్తాను అంటాడు. ఆ దినాలలో పేతురు భక్తుడు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నీటి మీద చీకటి సమయంలో నడుచుకుంటూ వస్తున్న సమయంలో శిష్యులు ఉన్న ఈ దోణి మీద భయంకరమైన గాలి, భయంకరమైన తుఫాను, అలలు రేగి వాన చేత ఆ పడవ కొట్టుమిట్టాడుతున్న సమయంలో వీరందరూ అనుకున్నారు, ఇలాంటి సమయంలో ఇలాంటి పరిస్థితిలో ఎంతగానో మేము కొట్టబడుచున్నాము, భయంతో ఉన్నాము. ఎదురుగా వస్తున్న వ్యక్తి ఒక తెల్లని ఆకారము కలిగి తెల్లని దగదగ మెరిసే వస్త్రాలు వేసుకొని వస్తున్నాడు. బహుశా ఇది భూతం ఉంటుందని, దయ్యము భూతమని కేకలు వేశారు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, భయపడకండి, నేనే అంటాడు నా దేవుని ప్రజలారా. అప్పుడు పేతురు గారు అంటారు, అయ్యా నీవే అయితే నేను నీటి మీద నడుచుటకు నువ్వు ఆజ్ఞాపించు అన్నప్పుడు ఈ పేతురుని దేవుడు చూసి అంటాడు, పేతురు నడుచుకుంటారా అన్నప్పుడు పేతురు బాగానే నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఆయా సమయాలలో చుట్టూ కనబడుతున్న గాలి తుఫానులను, చీకటిని, ఆ యొక్క శ్రమలు, అలలు చూసినప్పుడు ఈ పేతురు యొక్క విశ్వాసములో ఇతడు బలహీనపడిపోతున్నాడు. ఒకవేళ ఈ గాలి నన్ను కొడితే ఈ నీళ్ళలోనే మునిగిపోతున్న పరిస్థితి ఏమిటి అని ఒక సందేహం వచ్చినప్పుడు వెంటనే ఈ యొక్క పేతురు నీళ్ళలో మునిగిపో సాగుతున్నాడు. నా దేవుని ప్రజలారా, ఆ సమయంలో ఈ యొక్క పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారిని అంటున్నాడు, అయ్యా యేసయ్యా నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నాడంట. అంటే ఈ పేతురు ఇప్పుడు మునిగిపోయే అనుభవంలో ఉన్నాడు, మునిగిపోతున్నాడు. ఆ సమయంలో పేతురు నన్ను రక్షించమని కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వెంటనే ఆ యొక్క పేతురు యొక్క కుడి చెయ్యిని పట్టుకుని లేపి ఆ పేతురుని మరలా నడిపించగలిగాడు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఈ దినాన నీ పరిస్థితి కూడా ఒక పాపమనే ఊపిలో కూరుకొని ఉన్నావేమో, డిప్రెషన్ లో కూరుకొని పోయావేమో, పడిపోయావేమో, ఆ పాపం నుండి బయటకు రాలేని పరిస్థితిలో, ఎంతగానో చితికిపోయిన పరిస్థితుల్లోనూ ఉంటున్నావేమో, అయితే నా దేవుడు నీ కుడి చెయ్యి పట్టి నిన్ను లేపబోతున్నాడు. హల్లెలూయా. ఆ సహాయము దేవుడు నీకు అందించబోతున్నాడు. అందుకనే లేఖనంలో ఆ మాట ఉంది, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను. హల్లెలూయా. ఈ దినాన పేతురు గారి చెయ్యి పట్టి నడిపించిన దేవుడు, ఆయనను లేవనెత్తిన అదే దేవుడు అంటున్నాడు, నీ కుడి చెయ్యి పట్టి నిన్ను నేను నడిపించబోతున్నాను. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఆయన నిన్ను చెయ్యి పట్టి లేపితే ఇక ఎవ్వరు కూడా నిన్ను పడగొట్టలేరు. నా దేవుని ప్రజలారా, ఆ పాపమనే ఆ కూపంలో నుండి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నావా? శ్రమలలో నుండి బయటికి రాలేని పరిస్థితిలో కూలిపోయావా? విశ్వాసంలో పడిపోయావా? అయితే ఒక సహాయం నీకు అందబోతున్నది. ఆ సహాయము నీ చెయ్యి పట్టి నీతో పాటు ఆ దేవుడు నడవబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఎవరు కూడా భయపడవద్దు. ఈ శ్రమలు కొద్ది కాలమే, అయితే దేవుడు తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి మరలా నడిపించగలడు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఈ దినాన ఆ దేవుడిని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కాబట్టే ఇంకను నువ్వు సజీవముగా ఉన్నావు. ఆ దేవుడు నేను చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు కాబట్టే ఆ సహాయం నీకు అందుతుంది కాబట్టే ఇంకను నువ్వు ఆ శ్రమలలో, ఆ కూపములో నువ్వు ఊపిలో పడి నశించక ఇంకా నువ్వు సజీవునిగా ఉన్నావు. ఆ సజీవమైన దేవుణ్ణి నువ్వు ఆరాధించాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ దేవుడిని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఎవరు కూడా గాలి తుఫానులను చూసి మునిగిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. సందేహపడి నా దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు, ఈ గాలి తుఫానులు, శ్రమలు, శోధనలు నన్ను ఏమీ చేయలేవని దృఢమైన విశ్వాసం కలిగి ఎప్పుడైతే నువ్వు ముందుకు సాగుతావో ఆ దేవుని సహాయముని చెయ్యి పట్టి నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమలో, శోధనలో ఉన్న వారిని ఆయన బలపరుస్తూ ఆయన వారి చెయ్యి పట్టి నడిపిస్తూ ఆ శోధనల నుండి విడిపిస్తారంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శోధింపబడ్డాడు కాబట్టి ఆ శోధనలో ఉన్న భయంకరమైన వేదన ఎలాగుంటుందో యేసుక్రీస్తు ప్రభుల వారు రుచి చూచారు కాబట్టే శోధనలో ఉన్న వారిని ఆయన ఎప్పుడు కూడా దాటి వెళ్ళాడు. శోధనలో ఉన్న వారిని చూసి ఆయన ఏ క్షణము కూడా దాటి వెళ్ళిపోయే దేవుడు కాదని ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. మూడవ సహాయం ఎలాంటిదంటే, శోధనలో ఉన్న వారికి ఆయన సహాయము చేసే దేవుడని లేఖనం మనకు సెలవిస్తుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18 మనం గమనించినట్లయితే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా.
నా దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభుల వారంట ఆయన శోధించబడి శ్రమ పొందాడు కాబట్టి శోధింపబడి వారికి ఆయన సహాయము చేయువాడు ఉన్నాడు. ఈ దేవుడు మనకి ఎలాంటి సహాయం చేస్తాడంటే శోధించబడుతున్న వారికి సహాయం చేస్తాడంట. భయంకరమైన శోధనలు, కంటికి కనపరాని దురాత్మ శక్తులు మనల్ని శోధిస్తున్నప్పుడు, మన బంధుమిత్రులు మనల్ని శోధిస్తున్నప్పుడు, వ్యాధులు రోగములు మనల్ని శోధిస్తున్నప్పుడు, ఇంకా సాతాను పోరాటములో మనం శోధనలో ఉన్నప్పుడు, ఈ దేవుడు మనల్ని దాటిపోయే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన శోధించబడ్డాడు కాబట్టి ఆ శోధనలో ఉన్న వేదన మన దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ఆ శోధనలో ఉన్న వారిని మరిచిపోయేవాడును కాదు, ఆ శోధించబడు వారికి నేను సహాయం చేస్తాను అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ఆ దినాలలో యోబు భక్తుడు గురించి మనం చూసినట్లయితే, సాతాను యోబును ఎంతగానో భయంకరమైన శోధన గురి చేసింది. యోబును ఎంతగానో శోధించినప్పటికీ ఈ యొక్క యోబు గారు తన విశ్వాసంలో ఏమాత్రం కూడా బలహీన పడలేదు. యోబు గారికి ఉన్న 10 మంది పిల్లలు ఒక్కటే రోజు చనిపోయారు. ఆయనకున్న పశు మందలన్నీ కూడా ఒకటే రోజున ఆయన విడిచెల్లిపోయాయి. సమస్తము నష్టపోయాడు. వీటన్నిటి పోగా తన శరీరానికి భయంకరమైన వ్యాధి. ఇక చిల్ల పెంకు తీసుకుని తన శరీరంలో ఉన్న కురుపులను గోక్కుంటున్నాడు. అంత ఘోరమైన పరిస్థితికి పతన వ్యవస్థకు వెళ్ళిపోయాడు యోబు గారు. ఒక దినాన ఈ యోబు అంటే బహు ధనవంతుడు, మంచి న్యాయముగా యథార్థముగా ప్రవర్తించిన వాడు. ఆ యోబు గారి గురించి చుట్టుపక్కల ఉన్న అందరికి తెలిసిపోయింది ఏమిటంటే, యోబు బహు ఆస్తి కలిగిన వాడు. ఆ దేవుడు యోబుని ఎంతగానో ఆశీర్వదించాడు. ఆయనకు బహు విస్తారమైన పశు మందలు ఉన్నాయి. యోబు గారు ఎంతగానో ఒక దినాన మంచిగా వెలిగిన వ్యక్తి. ఒక్క దినంలోనే సాతాను యోబుని శోధించి ఏమీ లేకుండా చేసింది. అయితే యోబు గారు ఆ యొక్క శోధనలో దేవుని ఏమాత్రం దూషించలేదంట. ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదంట. ఆయన దానికి బదులుగా యోబు గారు అంటున్నారు, ఏమని అంటున్నారంటే, నేను ఈ భూలోకానికి దిగంబరిగా తల్లి గర్భముల నుండి వచ్చాను, మళ్ళా నేను దిగంబరిగా వెళ్తున్నాను. ఈ భూలోకంలో నాకు ఇప్పుడు కలిగి ఉన్న సమస్తమును కూడా నన్ను ప్రేమించి నాకు ఇచ్చినాడు నా దేవుడు. ఆయన ఇచ్చాడు, ఆయన మరలా తీసుకున్నాడు. ఆయన నామము స్తుతినందును గాక అన్నాడు. ఆ భక్తుని యొక్క మాటను చూసిన దేవుడు ఈ యోబు శ్రమలో శోధనలో యోబును దాటిపోలేదు. కానీ 10 మంది పిల్లలను కోల్పోయాడు. 10 మంది పిల్లలను మరలా దయచేశాడు దేవుడు. పశువుల మందలు, 2000 మందలు, ఒకవేళ 5000 పశువుల మందలు వెళ్ళిపోయాయంటే దేవుడు 2000 ఆశీర్వాదం 10,000 మందలు ఇచ్చాడు. చూడండి నా దేవుని ప్రజలారా, ఈ యొక్క శోధనకు నిలిచిన వారిని దేవుడు 2000 ఆశీర్వాదం చేత నింపుతాడు. యోబును దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. యోబు ప్రాణముల మీద ఈ యొక్క సాతానుకు దేవుడు అధికారం ఇవ్వలేదంట. నా దేవుని ప్రజలారా, ఈ దినాన మనకు కలుగుచున్న అగ్ని వంటి మహాశోధనలను బట్టి ఏదో ఒక వింత కలుగుతుందని చాలా మంది దేవుడు నన్ను విడిచిపెట్టాడని, దేవుడు నాకు సహాయం చేయడం లేదు, ఆయన నేను ఇంత భక్తిగా ఉన్నా కూడా ఎందుకు నా యొక్క శ్రమలు శోధనల నుండి నన్ను విడిపించలేదని అనేకులు సందేహపడుతున్నారు, దేవుని దూషిస్తున్నారు, దైవ సేవకులు దూషిస్తున్నారు. ఇక ప్రార్థనలు వెళ్లకుండా, మందిరానికి వెళ్లకుండా, సహవాసం లేకుండా ఇంటిలోనే కాలక్షేపం చేస్తున్నారు. నా దేవుని ప్రజలారా, ఆయన నీ చెయ్యి విడిచే దేవుడు కాదు, తాను శోధించబడినాడు కాబట్టి శోధనలో ఉన్న వారికి సహాయము చేయు దేవుడని లేఖనం సెలవిస్తుంది. ఒక దినము నీ జీవితంలో రాబోతున్నది, నువ్వు కోల్పోయిన దానికి అంతటికి 2000 ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయబోతున్నాడు, 2000 దీవెన దేవుడు నీకు దయచేయబోతున్నాడు, 2000 అభిషేకాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు, 2000 దేవుడు నీ కొమ్మును హెచ్చించబోతున్నాడు. ఈ దినాన నీ యొక్క పరిస్థితి భయంకరంగా శోధనలో ఉన్నావేమో, భయంకరంగా వేదనలో ఉన్నావేమో, శరీరంలో భయంకరమైన ఆ యొక్క వ్యాధి చేత శోధించబడుతున్నావేమో, శత్రు పోరాటము చేత శోధించబడుతున్నావేమో. అయితే నా దేవుని ప్రజలారా, ఆయన నిన్ను చూసి దాటిపోయే దేవుడు కాదు, శోధనలో ఉన్న వారికి సహాయము చేసే దేవుడు. యోబు గారిని దేవుడు 2000 ఆశీర్వదించి శోధనలో జయమిచ్చిన దేవుడు నీకు కూడా ఒక దినాన ఆయన జయమిచ్చి ఆ శోధనలో నీకు సహాయము చేయబోతున్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపించే దేవుడు. హల్లెలూయా. ఒక దినాన ఆ దేవుని యొక్క మహత్కార్యమును బట్టి, శ్రమ వెనుక శోధన వెనుక నీ కొరకు ఆయన దాచించిన మేలును నువ్వు చూసినప్పుడు ఆ దేవాది దేవుని నువ్వు స్తుతించకుండా మానవు. నా దేవుని ప్రజలారా, ఆయన సహాయము చేసే దేవుడు. శోధనలు ఉన్నాయని ప్రార్థనలు మానుకొని, ప్రార్థన చేయకుండా, దేవునితో సహవాసం లేకుండా ఉండకూడదు. కానీ యోబు భక్తుని నీ జీవితంలో ఆయనను ఒక మాదిరిగా నువ్వు తీసుకున్నట్లయితే ఆ శోధన అన్నిటినీ దేవుడు తప్పించి నిన్ను 2000 ఆశీర్వదించు.
ఆరాధించగలిగిన దేవుడు నీవు సేవిస్తున్న దేవుడు. హల్లెలూయా. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆ దేవుడు మనల్ని ఎలాగా మనకు సహాయం చేస్తాడంటే మన బలహీనతలో ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు. బలహీనమైన స్థితిలో దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా మనము పూజిస్తున్న దేవుడు మనకున్నాడు. నా దేవుని ప్రజలారా చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8:26 మనం చూసినట్లయితే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలను మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మనే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుని ప్రజలారా, నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన బలహీనతలో మనకు దేవుడు సహాయం చేస్తున్నాడంట. అందుకని నా మాట ఉంది, అటువలన ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడంట. మన బలహీనమైన పరిస్థితిని చూసి ఆయన సహాయం చేస్తున్నాడు. ఆత్మల బలహీనమైన పరిస్థితి, శారీరకంగా బలహీనమైన పరిస్థితి, ఈ పరిస్థితిలో చాలా మంది బలహీనపడినప్పుడు ఇక ప్రార్థన చేసుకునేదానికి వారికి మనస్సు రాదు. ఇక ఏమి ప్రార్థన లే, నేను బలహీనంగా ఉన్నాను, నా శరీరం నాకు సహకరించడం లేదు, నా వ్యాధులను బట్టి నేను ప్రార్థించడానికి నా యొక్క శరీరం సహకరించడం లేదు. ఈ యొక్క ఆత్మలో తీవ్రత లేని వారై ఆత్మీయంగా బలహీనమైన వారు ఇక వారనే ప్రార్థన చేసుకోలేను అనుకుంటున్నారు. అయితే ఆత్మదేవుడు అంట నీ బలహీనతను చూసి ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఎట్లంటే మనం ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో తెలియదు గాని పరిశుద్ధాత్మ దేవుడే ఎలాగ మనం యుక్తంగా ప్రార్థన చేయాలో మన పక్షమున ఈ ఆత్మదేవుడే ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో మన పక్షమున విజ్ఞాపన చేస్తాడంట. హల్లెలూయా. నేను బలహీనముగా ఉన్నాను, 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని పండుకుంటాను, లేదంటే కూర్చొని ప్రార్థన చేసుకుని పండుకుంటాను, నా వ్యాధులు అలాగున్నాయి, నా ఆత్మీయ పరిస్థితి అలాగుంది, నేను శ్రమల చేత కొట్టబడి నేను బలహీనమైన స్థితిలో ఉన్నానని నువ్వు అనుకుంటావు గాని ఏ క్షణాన నువ్వు బలహీనమై ఉన్నావో ఆ క్షణానే నువ్వు బలవంతుడవు. హల్లెలూయా. ఆ సమయంలో నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవాలనుకుంటావు, అయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఈ యొక్క అన్య భాషలను మాట్లాడుతూ నువ్వు చేయవలసిన ప్రార్థన 10 నిమిషాలు అయినప్పటికీ గంటల తరబడి ప్రార్థన నువ్వు చేయడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, గంటల తరబడి ప్రార్థనలను పోరాడగలవు. నీకు తెలియని వ్యక్తుల నిమిత్తము, వారి అవసరతల నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. ఇది ఒక గొప్ప ఉన్నతమైన అనుభవం నా ప్రియమైన దేవుని ప్రజలారా. నోటి ద్వారా వచ్చే ప్రార్థనది వ్యర్థము గాని హృదయ అంతరంగంలో ఉండి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ సహాయము చేత నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు గంటల తరబడి ప్రార్థన చేస్తావు. నీకు దేవుని యొక్క బలము శక్తి వచ్చినప్పుడు నీకు తెలియని వారి నిమిత్తము, నీ బంధుమిత్రుల నిమిత్తము, నీ స్నేహితుల నిమిత్తము, శ్రమలో ఉన్న వారి నిమిత్తము, శోధనలో ఉన్న వారి నిమిత్తము నీకు తెలియకుండానే నీవు ప్రార్థన చేయడం ప్రారంభించబడతావు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, అందుకనే పౌలు గారు ఒక మాట అంటారు. ఏమని అంటారంటే, నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే క్రీస్తులో నేను బలవంతుడని అంటాడు. నా దేవుడు బలహీనముగా ఉన్న వారికి సహాయము చేసే దేవుడు. అదినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్రాంతి దినమున సమాజ మందిరంలో ఆయన బోధిస్తున్న సమయంలో ఆయనకు ఒక వ్యక్తి కనిపించింది. ఆమె ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నదంటే నడుము వంగిపోయిన పరిస్థితిలో. మన భాషలో మనము ఆ మాట మనము చూసినట్లయితే గూని అంటారు. నడుము వంగిపోయింది, ఆమె పైకి లేచి నిలబడి చూడలేని పరిస్థితి, వంగిపోయిన స్థితిలో. అలాగే 18 ఏళ్ల నుండి దేవుని మందిరానికి వస్తుంది, ఆరాధన చేస్తుంది, కానుకలు సమర్పిస్తుంది, మందిరము విడవకుండా వస్తుంది, దేవుని మీద సనుక్కొనలేదు, కొనుక్కొనలేదు. ఈ దేవుడు స్వస్థపరిచే దేవుడు అన్నాడు కదా, అతడు పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నామన్నారు కదా, ఏంటి ఇంకా నాకు స్వస్థత శీఘ్రముగా నా దేహానికి లభించలేదని ఏమాత్రం కూడా సనిగినది కాదు ఈ స్త్రీ. అలాగా ఆమె దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నది. ఒక దినాన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ స్త్రీని చూసి ఆమె బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఆమెనితో అంటున్న మాట చూడండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట, లూకాసువార్త 13:12-13 మనం చూసినట్లయితే యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా.
హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, యేసు అంటున్నాడు, అమ్మా నువ్వు రాని పరిస్థితి చాలా బలహీనమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావు, నువ్వు అంత నడుము వంగిపోయిన స్థితిలో కూడా నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, నీ విశ్వాసం గొప్పది అని ఆమెను పిలిచి నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు, హల్లెలూయా అని ఆయన ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరిచిందంట. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా చూడండి, బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక సమయం నీ జీవితంలో రాబోతుంది, ఆ దీర్ఘకాలిక వ్యాధి నీ శరీరంలో నుండి ఆ దేవుడు పెకలించబోతున్నాడు. ఆ యొక్క శత్రువు కలగజేసిన, సాతాను కలగజేసిన ఆ వ్యాధులను నీ జీవితంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరిచి ఆ వ్యాధిని కూకటి వేలతో సగా పెకలించగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. ఒక దినాన నీ జీవితంలో దేవుడు ఆ కార్యాన్ని చేయబోతున్నాడైతే పట్టు విడవకుండా దేవుని మందిరానికి నువ్వు రావాలి. ఏ క్షణాన దేవుడు నువ్వు స్వస్థపరుస్తారో తెలియదు. వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు వారి జీవితంలో కార్యములు జరిగిస్తాడు. ఆ దేవుని ప్రజలారా, విశ్వాసం నీకుంటే నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ దినాన ఆ స్త్రీ విడుదల పొందుకుంది ఆమె యొక్క బలహీనత నుండి. ఈ దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ స్త్రీని బలహీనమైన స్థితిలో నుండి స్వస్థపరిచినప్పుడు ఆమె వెంటనే లేచి దేవుణ్ణి మహిమ పరిచిందంట. నా దేవుని ప్రజలారా, అపొస్తలుడైన పౌలు గారు అంటారు చూడండి, కొరింథీయులకు రాసిన 2:12-9 మనం గమనించినట్లయితే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, పౌలు భక్తుడంట, ఆయనకు భయంకరమైన ఒక శరీరమైన వ్యాధి ఉన్నదంట. పౌలు గారు ఎంతగానో మంచిగా సేవ చేస్తున్నారు. పౌలు గారు ప్రార్థన చేస్తే స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. పౌలు గారు ప్రార్థన చేస్తే దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. పౌలు గారి యొక్క చేతి రుమాలు తగిలినప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి. ఆయన నీడబడినప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి. ఇంత భయంకరమైన అభిషేకం ఆయనలో నుండి ప్రవహిస్తుంది. ఈ అభిషేకం ద్వారా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ పౌలు భక్తుని యొక్క జీవితంలో ఒక బలహీనత కలిగింది. అలాంటి సమయంలో పౌలు గారు అంటారు, అయ్యా ఏంటయ్యా ఈ యొక్క శరీర వ్యాధి అన్నప్పుడు ఆ సమయంలో దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు అంటాడు. నా దేవుని ప్రజలారా, అప్పుడు బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది అంటాడు. నీ బలహీనతలోనే దేవుని శక్తి పరిపూర్ణమవుతున్నది. ఆ సమయంలో పౌలు గారు అంటారు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. నీకు కలిగిన బలహీనతలో యేసు ప్రభుల వారి నిమిత్తము నువ్వు ఆయనలో సంతోషించినట్లయితే ఆ బలహీనత నీలో నుండి తప్పకుండా ఆయన తీసేయగలడు. నా దేవుని ప్రజలారా, బలహీనమైన నేను స్థితిలో ఉన్నాను, నేను దేనికి పనికిరాను, ఆయన పరిచర్యకు, ఆయన పనికి, ఆయన సేవకునే పనికిరాను అని నువ్వు అనుకోవద్దు. కానీ ఏ బలహీనమైన వ్యక్తి ఉన్నాడో ఆ బలహీనమైన వ్యక్తిని దేవుడు బలవంతుని చేసి వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఈ బలహీనులైన వారిని, ఈ పెంట కుప్పల మీద నుండి దీనులను, దరిద్రులను దేవుడు పైకి లేపి దేశం యొక్క ఉన్నత స్థానంలో నిలబెట్టి ఆయన పని పరిచర్య జరిగించుకుంటున్నాడు. ఈ దినాన దేవుని ప్రజలారా, నీ బలహీనత దేవుని పని చేయకుండా నీకు ఆటంకం కాకూడదు. కానీ ఆ బలహీనతలోనే క్రీస్తు నిమిత్తము నువ్వు సంతోషించినట్లయితే ఆయన శక్తి నీలో పరిపూర్ణమవుతుందంట. ఆ బలహీనత నీ నుండి కొట్టివేయబడుతుంది. నా దేవుని ప్రజలారా, బలహీనమైన స్థితిలో నీకు సహాయము చేసేదే నా దేవుని యొక్క సహాయము. అలాగే చివరిగా మనము చూసినట్లయితే, 5వదిగా, మనం అపనమ్మకముతో ఉన్నప్పుడు ఆయన మనకు సహాయము చేసే దేవుడు అంట. అపనమ్మకముగా ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తారు. చాలా మంది తమ కలిగిన శ్రమలు శోధనలు బట్టి ఇక వారు ఏమనుకుంటారంటే, యేసయ్య మీద అపనమ్మకం కలుగుతుంది, ఇక ఈ కార్యం నా జీవితంలో జరగదేమో, ఇక ఈ సమస్య నా నుండి విడిచిపోదేమో, ఈ రోగం నన్ను విడిచిపెట్టదేమో, నా పిల్లలు ఇక బాగుపడరేమో, నా భర్త రక్షణ పొందడేమో, నా భార్య రక్షణ పొందదేమో, నా పిల్లలు రక్షణ పొందరేమో, ఇలాగా వారి జీవితంలో ఉత్పన్నమవుతున్న అనేక సందేహాలను బట్టి అనేకులు విశ్వాసంలో అపనమ్మకముగా మార్చబడుతున్నారు. అపనమ్మకం ఎప్పుడైతే వారి జీవితంలో ప్రవేశిస్తుందో సాతాను వారిని ఎంతగానో బలహీన
సిద్ధపరుస్తుంది. నా దేవుని ప్రజలారా, నీలో అపనమ్మకం రాకుండా నా దేవుడు నీకు సహాయము చేయగలడు. ఆయా పరిస్థితులను బట్టి కుంగిన సమయంలో దేవుని మీద నీకు అపనమ్మకం కలుగుతుందా? అయితే నా దేవుడు ఆ అపనమ్మకం నుండి నీకు సహాయము చేసి దేవుని మీద పూర్ణమైన విశ్వాసం కలుగునట్లుగా ఆయన సహాయం చేయగలిగిన దేవుడు.